మేడం గారు, ఎవరో సత్యట మీకు దిమ్మన్నారు. అతను ఏమైనా చెప్పాడా? మీరెవరండి అని అడిగాను. నా పేరు సత్య, మిగతా వివరాలు కావాలంటే ఆవిడని అడుగు, ఆవిడికి నా గురించి బాగా తెలుసు అన్నాడు. ఇంతకీ సత్య అంటే ఎవరు మేడం? అదంతా నీకు అనవసరం, వెళ్ళి నీ పని చూసుకో. హలో, శ్రీమతి భవానీ ప్రసాద్ గారు. దరిద్రం వదిలిపోయిందనుకుంటున్నావు కదూ? ఎంత చెడ్డా ప్రియుండి, నేనేదో చిరాకులు పేదలు ఇవ్వద్దనని అనుకో, ఇక మానేదివేనా? అత్తగారికి సేవలు, భర్త గారికి పరిచర్యలు, పసిబిడ్డకి లాలింపులు. మాట్లాడమే సంధ్య, నీతో కలిసి మాట్లాడే అదృష్టానికి నేను ఎలాగో నోచుకోలేదనుకో. ఆయన నీకేంటి సంధ్య, జాక్ పాట్ కొట్టేశావు. ఏమైంది నీకు? నువ్వు పేట్ చేయొద్దంటే నేను మానేశాను. సంధ్య, నేను ఇంతగా ప్రేమించే నన్ను ఎందుకు ఇలా బాధపడుతున్నావు? అసలు నీకేం ద్రోహం చేశాను? పైగా నేను ఇక్కడికి రావడానికి నువ్వు నన్ను బలవంతం చేస్తే తప్ప నా అంతటి నేను రాలేదే. నీ ప్రేమ ముందు నాకు ఈ ఆస్తి అంతస్తు గుట్టి గవత సమానం. అయినా ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదు, నేను నిన్ను పర్సనల్ గా కలవాలి సత్య. నేను అదే అనుకుంటున్నాను, నీతో చాలా మాట్లాడాలి. ఎక్కడ కలవమంటావు? నేను ఇప్పుడే వస్తున్నాను. బిర్లా మందిర్ దగ్గరికి రా. కనిపించట్లేదమ్మా, పని పిల్ల కంగారు పడుతోంది. పైన కింద అంతా వెతికామమ్మా, ఎక్కడా లేడు. అత్తగారు చూసారా? అమ్మా సంధ్య, నా బాబును ఉయ్యాల్లోనే పడుకోబెట్టాను, నువ్వు చూడలేదా? ఎక్కడున్నాడు ఏంటారా? ఎంత మంది పని వాళ్ళు ఉన్నారు, వాడికి నడవడం కూడా చేతి కాదు, పట్టుకోలేకపోయా. కాళ్ళు చేతులు ఆటం లేదు, కొండగా ఉంది. అత్తయ్య మీరు ఎక్కువగా ఆయాసపడకండి, కూర్చోండి. ఇక్కడ ఎక్కడ ఉంటాడు? కాపాడే ఉంటా వెళ్తాగా, కంగా పడకండి. భవానికి ఫోన్ చేయబెట్టి కానీ అత్తయ్యని. లేదురా, ఇందాక దాకా ఇక్కడే ఉన్నాడు, ఇంతలో ఏమయ్యాడో కనిపించడం లేదు. ఎంతసేపు అయిందమ్మా? దగ్గర దగ్గర 2 గంటలు. విష్ణు ఎక్కడ? అవును విష్ణు, విష్ణు విమానం మన మీద నుంచి అలా వెళ్ళిపోతుంది. అమ్మగారు అడిగో బాబు. అందరూ నీకోసం ఎలా వెంటేస్తారు చూసావా? అది ఉంటుందా నీకు? బాబు కనపడ్డా లేదని ఎంత కంగారు పడ్డావు తెలుసా? తీసుకెళ్ళమని చెప్పి తీసుకెళ్ళాలని జ్ఞానం కూడా లేదా నీకు? సారీ విష్ణు, సంజయ్ చాలా ఎమోషనల్ అయింది. పర్వాలేదు సార్, ఎంతైనా కన్న తల్లి కదా.
ఊరుకోమ్మా, ఇంకెందుకు బాధపడతావు? బాబు దొరికాడుగా, వాడికి ఆకలేస్తుంది అనుకుంటా, పాలు పట్టమ్మా. మా నాయనే ఏడవు. హలో హలో హలో, ఏం ఫోనో ఏమో, మాట లేదు పలుకు లేదు. నేను మాట్లాడతాను అత్తయ్య. మాట్లాడు రానా. హలో, నేను సత్యని మాట్లాడుతున్నాను. ఎవరమ్మా? రాంగ్ నెంబర్ అత్తయ్య. ఓహో, మొదనాన్న పాల నంబర్ అని చెప్పే లెవెల్కి రాంగ్ పర్సన్ అయిపోయానా? ఎప్పుడో 9 వస్తా అన్న దానివి, ఇప్పుడు 12 అయింది. గుడి ముందు చిల్లర కోసం వెయిట్ చేసే ముష్టి వాళ్ళలా నేను నీకోసం వెయిట్ చేశాను. సారీ సత్య, కరెక్ట్ గా బయలుదేరే సమయానికి బాబు కనపడలేదు. బాబా? ఎవరి బాబు? అదే మన భవానీ ప్రసాద్ గారి. నీ భవానీ ప్రసాద్? ఏంటి, నువ్వే నవమాసాలు మోసే కన్నట్లు ఫీల్ అవుతున్నావు? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పదంటారులే. నా ఏడుపు ఎప్పుడు ఉండేదే గాని నీ బాబు క్షేమమేనా? సత్య, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? ఎందుకు ఇలా మారిపోయావు? మారిపోయింది నేను కాదు సంచ, నువ్వు. నీకు నాకు మధ్య తెరపడింది. సత్య, నేను చెప్పేది విను. షో నటించద్దు. నేను నటిస్తున్నానా? యస్, నువ్వు నటిస్తున్నావు. నటించి నటించి నన్ను మోసం చేస్తున్నావు. సత్య, చాలా తెలివిగా నీ దారి నువ్వు చూసుకున్నావు. నా దారి నేను చూసుకోవాలిగా? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఫార్మసీ పెట్టుకోవాలి, 10 లక్షలు కావాలి. ఆ డబ్బు ఎలా ఇవ్వాలో నువ్వు ఆలోచించుకో. అది ఎలా తీసుకోవాలో నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. హలో సత్య, హలో. ఏమిటోరా భవాని, మీరు వచ్చినట్టే లేదు, అప్పుడే అమెరికా వెళ్ళిపోతానంటున్నావు. నా మనసు ఏమీ బాగుండలేదు. రే భీముడు, నే వడ్డిస్తాను రా. నా కొడుకు కోళ్ళు ఉండేది 2 రోజులు. వాళ్ళు అమెరికా వెళ్ళాక ఎలాగూ నాకు ఈ భాగ్యం ఉండదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగేనమ్మా. కూర్చోమ్మా కూర్చోమ్మా. హలో, I'm Satya speaking. Oh, Satya. How are you? I'm fine, sir. ఇంకేంటి విశేషాలు? Nothing special, sir. నువ్వు చేసిన మేలు మాత్రం ఈ జన్మలో మర్చిపోలేను. నీకు విషయం తెలుసా, సంజయ్ నీ గురించి 24 గంటలు ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమలో ఎవరు గొప్ప అని చెప్పలేకపోతున్నాను. ఒకసారి సంజయ్కి ఇస్తారా? ఎవరు బాబు ఫోన్లో? సత్య అని సంజయ్ క్లాస్మేట్, అమెరికా నుంచి మాట్లాడుతున్నాడు. సంజయ్, హలో. హలో సత్య, హౌ ఆర్ యూ? నేను చెప్పింది నేను చేశావు. సత్య, సత్య, అది 10 లక్షలు కావాలి, ఫార్మసీ పెట్టుకోవాలి, సెటిల్ అవ్వాలని చెప్పానా నీకు? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేది నీకు పిచ్చి పిచ్చిగానే ఉంటుంది. నీకంటే తాలి కట్టని మొగుడు, కడుపున పుట్టని బిడ్డ, నడమంత్ర పుచ్చిని. 2 గంటల డబ్బు సంగతి తెలియ చెప్పు. నువ్వేం చేస్తావా ఎలా చేస్తావో నాకు తెలీదు, నాకు మాత్రం డబ్బు చాలా అవసరం. ఆ ఇంటి ఇల్లాలివి కదా, తాళం గుత్తి నీ దగ్గరే ఉంటుంది. వెళ్ళు, బీరువా తెరు, డబ్బు తీసుకురా. మాజీ పీరియడ్ కోసం ఆ మాత్రం చేయలేవా? అసలు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీకు అనవసరం, 2 గంటలకి ఫోన్ చేస్తాను. నీకు నువ్వుగా డబ్బు తెచ్చావా సరే, లేదా నీ దగ్గర నుంచి డబ్బు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. హలో, వెల్కమ్ జగన్ కాంటినెంటల్. మీ హోటల్లో సత్యాన్ని ఎవరైనా చెక్ఇన్ అయ్యారా? జస్ట్ అ మూమెంట్ మ్యామ్. రూమ్ నెంబర్ 201. థ్యాంక్ యూ.
ఎవరు కావాలి? సత్య ఉండే రూమ్. అవును, మీరెవరు? నా పేరు సంధ్య. ఓ, సంధ్య అంటే నువ్వేనా? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ గురించి అన్నీ చెప్పాడు సత్య. అవును, నీతో ఒకసారి ఫోన్లో మాట్లాడాను, గుర్తురాలేదా? అంటే టెలిఫోన్ బూత్ అమ్మాయి అన్నాడు, అది నువ్వేనా? ఓహో, అలా చెప్పాడా? అవునసలు ఇంతకీ అతనితో ఏం పని నీకు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను వెంటనే సత్యాన్ని కలవాలి. అని నువ్వనుకుంటే సరిపోతుందా? నిన్ను కలవాలని సత్య అనుకోవాలిగా. అది చెప్పడానికి నువ్వెవరు? ప్రస్తుతం అతని స్వీట్ హార్ట్ని, రేపు కాబోయే బెటర్ హాఫ్ని. అందుకే నిన్ను పిచ్చి సంధ్య అంటాడు. సాక్షాత్తు సత్యాయ వచ్చి నా ఒళ్ళో వాళ్ళక ఈ చైన్ నా చేతికి రావడం ఎంతసేపు? నన్ను ప్రేమించిన నా సత్య నన్ను మోసం చేయడు. ఏ, నువ్వు మోసం చేయొచ్చా? నీ ప్రేమేమో సత్యతో, కాపురం భవాని ప్రసాదన. అతనున్న పరిస్థితిలో ఇప్పుడు నిన్ను కలవటానికి ఇష్టపడతాడో లేడో కనుక్కొని చెప్తా. సత్య డాలింగ్, ఎవరో సంధ్యట? ఏ సంధ్య? ద సేమ్ ఓల్డ్ సంధ్య. తనకి నాతో పని ఏంటట? బాగా డబ్బున్న మొగుడు దొరికాడుగా, హాయిగా ఎంజాయ్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వమని చెప్పు. నీతో మాట్లాడాల్సిన అవసరం గాని నిన్ను చూడాల్సిన అవసరం గాని నాకు లేదు. నువ్వు రా అంటే తోకాడించుకుంటూ రావడానికి నేనేమి నీ పెంపుడు కుక్కనే కాదు. ఆవిడ బయటకు పంపించు, తొందరగా రాడాలే. డోంట్ డిస్టర్బ్, బయట తగలించు. ఈ టైంలో డిస్టర్బ్ చేయకూడదనే కామన్ సెన్స్ కూడా లేదు కొంతమందికి. విన్నావుగా? ఇంకా వినాల్సిందేమైనా ఉందా? నీ మొహం చూడటానికి కూడా అతనికి ఇష్టం లేదని అర్థమైందిగా. ఎప్పుడైతే నీ చేతిలో గొలుసు చూశానో అప్పుడే అతను నాకు నా ప్రేమకి ఎంత విలువిచ్చాడో అర్థమైంది. అలాంటి వాడికి కావాల్సింది మనసిచ్చి జీవితాన్ని పంచుకునే ఓ అమ్మాయి కాదు. తన విలాసాలకి సరసాలకి వాడదైతే చాలు. అలాంటి వాడిని చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. చూడు, రేపు నీకన్నా సుఖం ఇచ్చే ఇంకో అందమైన ఆడపిల్ల దొరికిందనుకో, టీకెట్ కూడా ఇంతే గుర్తుంచుకో. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు? నాకు ప్రాణదానం చేసిన ఓ దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను నీ నాటకం ఆడుతున్నా. నేను చేస్తున్న పనిలో స్వార్థం ఉంది, కానీ ఏ స్వార్థం లేకుండా ఓ స్త్రీ దృష్టిలో నా కోసం చులకనైపోయావు. లేదు విష్ణు, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నీ స్వార్థమా? కనీసం కొన్ని నిమిషాలైనా నన్ను ప్రేయసిగా ఒప్పుకున్నావు, నీ కాబోయే భార్యగా నటించే అవకాశం దొరికింది. ఈ జన్మకిది చాలని సరిపెట్టుకుంటాను. You are my best friend. ఎందుకు ఇలా వచ్చావు? నా కర్మ కాలి ఈ కొడుకు డబ్బు పిచ్చి పట్టుకుంది, వచ్చి తాగుపోతున్నా తయారయ్యాడు. పరాయి ఆడవాళ్ళని పెట్టేసి తిరుగుతున్నాడు. ఇదంతా ఎవరు అడిగినందుకు? తెలుసు, నా కొడుకు తాగుబోతయ్యాడు, తిరుగుబోతయ్యాడు, పిచ్చివాడయ్యాడు. దానికంతటికీ కారణం నువ్వు. అవును, డబ్బు పిచ్చి పట్టుకుంది మావాడికి కాదు, నీకు. సరిగ్గా మావాడు నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో ఆ భవానీ ప్రసాద్ ఐశ్వర్యం అంతస్తు హోదా ముందు మావాడు వాడి ప్రేమ నీకు గట్టి పెరకలా కనిపించాయి. అందుకే అందుకే వాడిని నిర్లక్ష్యం చేశావు. నమ్ముకున్న అడది నట్టేట ముంచేస్తే గుండె పగిలి నా కొడుకు పిచ్చివాడయ్యాడు. అయినా నా కొడుకు ఏమైపోతే నీకెందుకు? నిన్ను నెత్తి మీద పెట్టుకుని
అనే మగాడు ఉన్నాడుగా. అసలు మీరు మనుషులేనా? ఏంటి మీరు మాట్లాడేది? నేను అక్కడికి ఎవరి కోసం వెళ్ళాను? చాలా బ్రతుకుల మధ్య ఉంటే మీ ప్రాణం కాపాడడం కోసం ప్రపంచంలో ఏ ఆడపిల్ల చేయని సాహసం చేసి ఒక్క మాట తెలియని వాడికి భారీగా నటించడానికి వెళ్ళాను. నా మంచితనానికి మీరు డబ్బు పిచ్చని నా త్యాగానికి అడ్డగడుతున్నారు. ఏంటి త్యాగమా? ఏంటి నువ్వు చేసిన త్యాగం? రాజభోగాలు అనుభవించడం, రాణివాసం చేయడం కూడా త్యాగమేనా? అతనేదో నిన్ను అరచేతుల్లో పెట్టుకుని చూస్తున్నాడట కదా. ఆ షికార్లు సరసాలు అన్ని మాకు తెలుస్తూనే ఉన్నాయి. ఒకే ఇంట్లో ఉంటూ మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు అని చెప్తే నమ్మడానికి నేను నా కొడుకు వెర్రి బాగులాడడం కాదు. వెళ్ళు, వెళ్ళకండి. చెయ్యి. చాలా సంతోషం. కొడుకు నీచంగా ప్రవర్తిస్తున్నాడని తల్లి దగ్గర మొరపెట్టుకోవడానికి వచ్చాను, కానీ తల్లి అంతకన్నా గొప్పదని ఇప్పుడే తెలిసింది. నన్ను పెరి దాన్ని చేసి ఆడుకున్న నీకు నీ కొడుక్కి ఎంత కోటి నమస్కారాలు. ఏంటి నాయన ఇది? నేను నా కొడుకు ఎన్నడూ ఎవరిని పళ్ళెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది మా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక దేవత లాంటి అమ్మాయిని ఏ ఆడది అనకూడని మాటలు నాచేత అనిపించావు. ఏనాడు ఏ పాపం చేశానో నేను. సత్యం మీద సంధి మనసు వృద్ధి చేస్తే తప్ప ఈ కథకి ముగింపు దొరకదు, సత్య ఆత్మకి శాంతి దొరకదు. ఆ ఇంట్లోంచి సంధి వచ్చేసే రోజు రేపే. నేను చేసే ఈ పోరాటంలో ఆఖరి ఘట్టం ఇదే. హాయ్ సంధ్య, హౌ ఆర్ యూ?